బంగారం షెడ్కు పోయింది, మళ్ళీ తిరిగి రాదు. పదేళ్లు ఏం చేయలేదు కాబట్టే బీఆర్ఎస్ ను బొద్ద పెట్టారు. రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ 400 సీట్లు కావాలంటుంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ ను గెలిపించాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది. కర్ఫ్యూలు వస్తే జీవితాలు చిన్న భిన్నం అవుతాయి. ఎస్సీ బీసీ ముస్లిం రిజర్వేషన్లను ప్రమాదంలో ఉన్నాయి. మత సామరస్యం వల్లనే హైదరాబాద్ లో ఐటీ సంస్థలు వచ్చాయి. షాద్ నగర్ గోషామాల్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇక కారు షెడ్కి పోవడానికి సార్ కారు షెడ్కి పోతుంది. ఇది ఇంకోటి, మాకు డబ్బు వస్తుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? సిబిఐ ఈడీ ఐటీ ఏం చేసిండ్రు? మోదీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది. కుల గణన చేస్తామంటే ఆస్తులు రాయించుకుంటామని ప్రచారం చేస్తుండ్రు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిన్న చేసిన వ్యాఖ్యలు.